ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో లేటెస్ట్గా రాబోతున్న సినిమా ట్రిపుల్ ఆర్ రౌద్రం రణం రుధిరం ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే కొమరం భీమ్ పాత్రలో తారక్ అలాగే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తూ ఉన్నారు సో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు ఈ సినిమా ఒకటైతే మరొక భారీ సినిమా సలార్ ప్రశాంత్ డైరెక్షన్లో లేటెస్ట్గా స్టార్ట్ చేసిన సినిమా సలార్ ఈ సినిమా మొదలకు అయిపోయింది ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా మొదలెట్టేశారు రాధేశ్యామ్ ఫినిష్ చేసేశాడు మన ప్రభాస్ కాబట్టి ఈ షూటింగ్ పనులు కూడా బిజీగా సాగుతున్నాయి ఈ రెండు సినిమాలు ఇప్పుడు పోటీ పడతాయా అన్నట్టుగా ఉంది ఎందుకంటే ట్రిపుల్ ఆర్ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయి గ్రాఫిక్స్ వర్క్స్ జరుగుతోంది అలా సలార్ కూడా మొదలైపోయింది ప్రశాంత్ నీల్ ఏ సినిమాని అంత లేట్ చేయడు కాబట్టి వచ్చే సమ్మర్కి ఈ రెండు సినిమాలు నువ్వా నేనా అని పోటీ పడబోతున్నట్టు తెలుస్తోంది గతంలో బాహుబలి వచ్చేటువంటి సమయంలో రాజమౌళి రిక్వెస్ట్ మేరకు శ్రీమంతుడు మహేష్ బాబు సినిమాని ఒక నాలుగు రోజులు పోస్ట్పోన్ చేసిన సంగతి తెలిసిందే బాహుబలి తర్వాత శ్రీమంతుడు కూడా మంచి హిట్ అయింది మరి ఆ తర్వాత ఇప్పుడు మహేష్ మరి ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ వస్తోంది సలార్ ప్రభాస్ ట్రిపుల్ ఆర్ కోసం వెనక్కి తగ్గుతాడా ఎందుకంటే అక్కడ ఉండేది రాజమౌళి ప్రభాస్కి బాహుబలి లాంటి ఒక స్టార్ ఇమేజ్ ఇచ్చారు కానీ దీనికి ప్రశాంత్ నీల్ అలాగే ఆ ప్రొడ్యూసర్స్ ఒప్పుకుంటారా లేదా అనేది మాత్రం తెలియదు ఈ రెండు వారు పడితే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్న విషయం ట్రిపుల్ ఆర్ పాన్ ఇండియా మూవీ అలాగే సరార్ కూడా పాన్ ఇండియా మూవీ అందులో ప్రభాస్ కాబట్టి ఈ రెండు సినిమాలకి తగ్ ఆఫ్ వార్ లాగా రిలీజ్ డేట్ విషయంలో కనుక ఒకేసారి కనుక ఉంటే కలెక్షన్లు కూడా షేర్ అయిపోతాయి అలాగే రికార్డులు కూడా షేర్ అయిపోతాయి కాబట్టి ఈ రెండు సినిమాలకి కాస్త గ్యాప్ కనుక ఇచ్చుకుంటే బెటర్గా ఉంటుంది ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఒకటి సమ్మర్కి సలార్ కాదు అంతకుముందే ట్రిపుల్ ఆర్ వచ్చేస్తుంది అలాగే దసరా సెలవులకి సలార్ వస్తే బాగుంటుంది అనేది విశ్లేషకుల అభిప్రాయం మరి ఈ రెండు సినిమాలు ఢీ కొట్టుకుంటాయా లేదంటే ముందుగా తెలివిగా ఆలోచించి రికార్డులను స్థాపిస్తాయా టీఎఫ్ఐడి మీడియాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదాలు మీకోసం మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి ఈ ఛానల్లో ఫోక్ సాంగ్స్ అందిస్తున్నాము అవి చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాం ఫోక్ సాంగ్స్ లింక్స్ కోసం డిస్క్రిప్షన్లో చూడండి